చాలా రోజుల తర్వాత 1000 ప్లస్ డే 3 లో మా యాదమరాజు వస్తున్నాడు ఏం చేస్తాడో చూద్దాం లెట్ మీ వెల్కమ్ యాదమరాజు ఈ రోజు కంటెంట్ ఏంటంటే సండే పీపుల్స్ ఒక్కొక్కటి ఇట్లా దమ్మ ఖరాబ్ చేస్తారు సండే రోజు మంచి ప్రశాంతంగా ఉంటాం కానీ ఒక్కొక్కటి ఇట్లా దమ్ చేస్తారు మనల్ని ఫస్ట్ అవర్స్ సండే రోజు ప్రశాంతంగా నిద్ర పోదాం అనుకుంటే నిద్ర పోతాం అప్పుడు ఎట్లుంటే సిచ్యువేషన్ అప్పుడు ఇట్లా నిద్ర పోనియర్ పొద్దు 8 అవుతుంటది అమ్మాయి 7 అవుతుంది అప్పటి హలో ఏం చేస్తున్నావు ఇంకా పండుకొని ఉన్నా టైం చూసినా ఎంత అవుతుంది 8 అవుతుంది అంటే నేను 7 గంటలు లేచినా నువ్వు 8 అవుతుంది ఇంత సేపు ఏం చేస్తున్నావు పండుకొని ఉన్నా అయ్యో అది కాదు నేను 7 గంటలు లేచినా నువ్వు 7 గంటలు లేవాలి కదా నేను ఎందుకు 7 గంటలు సండే కదా కొంచెం ప్రశాంతంగా వండుకున్నావు అని అంటే నాతో ఉంటే నువ్వు ప్రశాంతంగా వండుకుంటలేవు కదా చెప్పు నాతో ఉంటే ప్రశాంతంగా వండుకుంటలేవు కదా అది కాదు సండే రోజు ఇట్లా ఏంది దమ్మ ఖరాబ్ చేస్తావు అంటే నేను దమ్మ ఖరాబ్ చేసిన ఇప్పుడు నీకు అయినా వద్దులే పెట్టే నేను ఫోన్ పెట్టేసినాను ఫోన్ చేయవు ఫోన్ పెట్టేసిన ఎందుకు పెట్టేసింది దేని గురించి పెట్టేసింది కోపం వచ్చి పెట్టేసినానికి ఇట్లా నీకు తెలియదు ఫోన్ పెట్టేసినా ప్రశాంతం అనుకున్నావు నేను కళలు ఎవరెవరు వస్తుంది చెప్పు కళలు ఎవరెవరు వస్తారే పనుకున్న నిద్ర వస్తుంది బాడీ పెయిన్స్ ఉన్నాయి అది కాదు కళలు ఎవరెవరు వస్తారు అది చెప్పు ఫస్ట్ ఎప్పటి కట్ చేసా నీకు బాడీ పెయిన్స్ ఎందుకు ఉన్నాయిరా అంటే అయిపోతుంది ఈ గమ్మున బాత్రూమ్ లో ఉంటాడు బాత్రూమ్ లో ఉడన గమ్మునే ఉంటాడు నీలాంటి వాడే రకరకాల సౌండ్లు చేస్తాడు అక్కడ ఇట్లా ఫోన్ చేశా పన భీమై చమ్మక్ చెల్లో హలో ఏడునా బాత్రూమ్ లో ఉన్నా నువ్వు బాత్రూమ్ లో లేవు నాకు తెలిసి ఏ బాత్రూమ్ లో పెట్టే ప్రశాంతంగా పోనీ హలో నాకు డౌట్ వస్తుంది నువ్వు బాత్రూమ్ లో ఉన్నా వీడియో కాల్ చేయి మాట రాణి మౌనమిది ఇగో నాకు అనుమానం వస్తుంది నువ్వు పక్కింటి దాంతో తిరుగుతున్నావు అని బాగా డౌట్ వస్తుంది నాకు నీకు డౌటే వస్తుంది నాకు దొడ్డికి వస్తుంది గమ్మున పెట్టే వీడియో కాల్ లేదేం లేదు మా ప్రశాంతంగా దొడ్డికి ఇట్లా వరియదు ప్రశాంతంగా దొడ్డి కూడా హలో హలో నాకు తెలుసు మొత్తం చిల్లర చిల్లర వాళ్ళతో తిరుగుతున్నావు కదా నువ్వు అంత అనుమానం ఉంటే వీడియో కాల్ చేయి వీడియో కాల్ చేయి రాజు చెప్పు నాకు తెలియకుండా ఒక్కడి బాత్రూమ్ పోతున్నావు కదా కర్మరా బాబు ఆగదు ఏ నిమిషం నీ కోసము ప్రశాంతంగా బాత్రూమ్ ఇట్లా పోనీయవా అర్థమైతే బాత్రూమ్ ఉన్నా ఆ నువ్వేం బాత్రూమ్ లేవు నా తెలుసు నా తెలుసు బాత్రూమ్ లే చూడు బాత్రూమ్ ఉన్నా మా జీవితం కడుకో స్నానం చేసుకుంటూ అనుకుంటానా ఫోన్ లేపడు సాయంత్రం దాకా ఫోన్ లేపడు ఫోన్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తాడు హలో అరే సందీప్ పెడినోరా ఏ రారా మా మైండ్ ఖరాబ్ అయితే తాగదాం ఒక మళ్ళా గంట కూసం ఫ్రెండ్స్ అందరూ వస్తారు ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు అట్లా ఎట్లుంటాయి వీరులు ఎత్తుకొని కూర్చుంటారు తీసుకురా అరే గమ్మున దాగుర్రా ఫోన్ చేస్తే ఇట్లా ఏమైతే కుర్రే డబ్బులు ఏమని అంటే నా తెలియదు అని చెప్పారు మీరు గమ్మున ఫస్ట్ ఫోన్ వస్తుంది మన భీమై చమ్మక్ చల్లో హలో ఏడున్నావురా ఏడున్నావు ఇంట్లో కూర్చున్నా మాట తడబడుతుంది ఎందుకు ఏడున్నావు చెప్పు ఇంట్లో కొట్లాట అవుతుంది తర్వాత మన భీమై చమ్మక్ చల్లో మన భీమై చమ్మక్ చల్లో మన భీమై
హలో నాకంటే ఎక్క నీ ఫ్యామిలీ అయిపోతుందా నీకు? వాళ్ళు కొట్లాడితే ఏంది, వాళ్ళు చచ్చిపోతే నాకేంది? నేను చెప్పేది అంటే నువ్వు ఇంత సీరియస్ గా మాట్లాడే మామా. అరే చిప్సీరా, అరే గమ్ములు చిప్స్ అన్నారు. చిప్స్ అన్నారు. చిప్స్ కావాలంట అడుగుతుండు మా తమ్ముడు. మా తమ్ముడు చిప్స్ కావాలంట. నువ్వు ఇక ఇంత కొట్లాడతలా, నువ్వు నీ తమ్ముడు చిప్స్ తింటున్నారా? ఒరే సాలే, నువ్వే తాగుతున్నావు బియర్. నీ చెమ్మక్ చెల్లు పారాను. అరే అప్పటికి చెప్పినారా ఫోన్ లేపకూడదా అని? నన్ను అడిగిలేపోవచ్చు కదరా. దమ్మ ఖరాబ్ చేస్తారు. ఇప్పుడు వీడియో కాల్ చేస్తా అంటున్నది. అరే వీడియో కాల్ చేసింది, అందరు గమ్మనున్నారు. ప్లీజ్ మీ కాల్ మొత్తం బీరు ఇంకా దాసి పెట్టి. హలో, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఆడను ఏడుస్తున్నా. నువ్వు తాగుతున్నావు లే, నువ్వు తాగుతున్నావు, నాకు తెలుసు తాగుతున్నావు. మా ఇంట్లో అమ్మ అందరు కొట్లాడుతున్నారు, ఏడుస్తున్నాను. ఫ్రంట్ క్యామ్ పెట్టు, ఫ్రంట్ క్యామ్ పెట్టు. డీకే చెప్పాయి ఫ్రంట్ క్యామ్ పెట్టు. ప్లీజ్ వద్దు. నా తెలివి తట్టు, నువ్వు తాగుతున్నావు. ఊదు ఊదు. ఆ వాసన వచ్చింది. చుంచు మోహన్ దానా తాగుతున్నావు. రాజు చిప్స్ అయిపోయినాయి రా, మందు కూడా అయిపోతుంది. కాల్ మోస్తారు. ప్లీజ్ మాట్లాడకుర్రా. ఒరే రాజు, ఎన్ని రోజులు రైట్లా నీ గర్ల్ ఫ్రెండ్ తోటి భయపడతావు? ఇయ్యో మేము మాట్లాడతాం ఫోన్. అయితే ఫ్రెండ్ ఇంకా ఇక్కడ ఫ్రెండ్ గారు ఉంటాడు కదా. ప్లీజ్ మాట్లాడకు, కాల్ మోక్తా. రే ప్లీజ్ రా, మళ్ళీ వచ్చి దమ్మ ఖరాబ్ చేస్తా. అరే నువ్వు ఎంత బాగా పడతావు రా బాయ్, మా చెల్లెతో మాట్లాడితే రాబాయ్. ఇక తాగినప్పుడే చెల్లెలు అక్కలు అవుతారు. ఇల్లు తాగినప్పుడే చెల్లె. ఎందుకు ఇంత సేపు మీట్లో పెట్టిన? ఎందుకు ఇంత సేపు మీట్లో పెట్టిన? మా మమ్మీ మా డాడీ మళ్ళా కొట్టిన. ఆ బాధ తట్టుకోలేక నీ జూయించలేక నేను మీట్లో పెట్టిన. నా జల్లో చూడు ఫ్రెంట్ క్యామ్. ఏమన్నా ఉందా? ఏం లేదు చూడు. నువ్వు నేల చూపించక నాకు పక్కన చూపించు, అటు ఇచ్చు. అరే ఇంకా రా, ఇంకా రా, రా ఇంకా రా. చూడు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. అరే నన్ను చూపించుపోయి, అరే నన్ను చూపించుపోయి. ఒక్క నిమిషం మళ్ళీ చేస్తా. భయపడుతున్నాం రామకి. నేను మాట్లాడతారా? నేను సెట్ చేస్తా కదా మీ ఇద్దరికి. నేను సెట్ చేసామా? చేది ఫ్యామిలీ సగా జీతం పడతానికి. జీతం పడ్డ తర్వాత ఇంటికి పోతాడా? ఇంటికి పోయినప్పుడు ఎట్లుంటది? జీతం పడ్డే మా 10,000 ఇంటికి పోతే మొత్తం పైసలు నా పిల్లలకి. 1,000 రూపాయలు దాచి పెట్టుకుంది మా జీవితం. ఇప్పుడు గుమ్మాయి దాయసిపోతాడు ఇక్కడ నుంచి. ఇంట్లో లేదు ఎట్లా మాట్లాడతారమ్మా మీరు? ఏంది ఓ అట్సైడ్ ఉన్నావా? సారీ ఇట్సైడ్ ఉంది అనుకున్నా. ఏమండి నా సండే కదా, ఏమండి? ఏ ఏమండాలి? ఎవరున్నా లోపట? లోపట ఎవరున్నారే? అబ్బా మెల్లగా గట్టిగా అరవకు. ఎవరున్నా వీళ్ళు? పిలు మొగన్ వాయిస్ ఆడవాళ్ళ వాయిస్ వినిపిస్తుంది. పిలు ఏం కాదు. ఎవరున్నారే లోపట? లోపట అయ్యో అయ్యో బుగ్గలు అయ్యో. జరిగా జరిగా చేతుంది. హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పడాస్టు. సరి కొత్తగా టీవీ చూసినా అనే చెప్పొచ్చేదనే నచ్చి. సరే గానీ ఏమండి నువ్వు ఇంతకి చికెన్ మటన్ ఏమో? ఇంట్లో ఎవరు లేరు. చుమ్మ చుమ్మ.
ఏమే మిమిక్రీ చేస్తున్నాను? ఈ మీ ఆయన వెళ్ళిపోయిందా రమ్మంటావా లోపలికి? మిమిక్రీ లేడీ వాయిస్ తో చెప్పిస్తున్నా, లోపలికి వెళ్ళి సేపు మీ ఆయన ఉండేది, నేను ఎప్పుడు రావాలి? సే ఎవరే చెమడాలు చెమడాలు చేస్తా, అర్థమవుతుందా? ఎవడున్నా లోపట? సే లోపలికి రా, మంచం కింద ఊపిరి ఆడట్లేదు. అరే ఉండాలని ఇంటికి వెళ్ళిపోవాలి, నాకు దమ ఖరాబ్ అవుతుంది. ఏం చేయదు, ఏం మాట్లాడాలని అవుతాను నేను అసలు. పంపించేవాడిని బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు. నువ్వే రూమ్లోకి వెళ్ళి చూడరాదు ఏంటో? గుడ్ ఐడియా. ఎస్, నేరాలు గోరాలు మీరు చూస్తున్నారు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఈ పని చేయాలి, సండే వచ్చింది, చికెన్ మటన్ తీసుకొచ్చి. ఈ సండే అని చెప్పావు, ఆయన రాడని చెప్పావు కదా, ఎందుకు వచ్చిండు? నాకేదో డౌట్ వస్తుంది, ఇప్పుడు టీవీ చూసినా అది ఆఫ్ చేసి వచ్చిన. వాళ్ళ భీమై చెమ్మచ్చల్లు. హాయ్, మీరు చూస్తున్నారు మీ అందరికి ఎంతో ఇష్టమైన పాటల ప్రోగ్రామ్ వన్ బీ మై చమ్మకటల్లో. ఈ బంద్ చేస్తున్నా కదనే, మళ్ళీ ఎడికి వస్తుంది. ఇది రేడియో దూర తిరిగి అలాగి. రేడియో కూడా బంద్ చేసినావా? అన్ని బంద్ చేసినా. అది ఈ రూమ్ లో లేదు, నా రేడియో ఆ రూమ్ లో ఉంది. ఓ అంటే రేడియో బంద్ చేయాలి కామనా, డిస్టర్బ్ అవుతుందిరా. ఇగో గంట నుంచి అడుగుతున్నా, అన్నం తీసుకోండి రా. గంట సేపటి నుంచి ఫ్యాన్ మీద వేలాడుతూ ఉన్నారా అంటే రేడియో బంద్ చేయాలి, డిస్టర్బ్ అవుతుంది. నాకు సండే ఇంటికి వచ్చినట్టు ప్రశాంతం ఉన్నది. ఏమే ఏమేమ సౌండ్? మీ ఆయన మీద ఫ్యాన్ వదిలేయమంటావా? సచ్చి ఊరుకుంటాడు మీ ఫ్యాన్. మీ ఆయన మీద ఏ రా, ఏళ్ళు రా రా రా. అబ్బా అబ్బా అబ్బా, ఇప్పుడు ఏమంటే చూసారా యూట్యూబ్ లో వీడియోస్ ఎంత బాగున్నాయో? ఎస్, మీరు చూస్తున్నారు మనసు మమత అనే సీరియల్. ఈ సీరియల్ ఇవాళ 200 ఎపిసోడ్లు పూర్తి. ఈ సీరియల్ ఇవాళ 2000 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. హలో యాదమరాజు గారు, అవునే నాకు హాయ్ చెప్పిన మాట టీవీలోకి వెళ్ళి సరే అన్నం పెట్టావు కదా, ఇట్లుంటదన్నది.